ఎడ్ల బండి ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం వాడ నుండి బెజవాడ వరకు పేట నుంచి చిలకలూరు పేట వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటార అనుకున్నావా ఇంకో గల్లీ వరకు మీ అందరి సమస్యలను తీర్చడానికి మీ అందరి వెన్నంటే నేను ఉంటాను ఆ మరి నేనేడ చాపల అమ్ముకొనికున్నా నానే मंट अदि खारं అందుకే సమస్యలో ఉండి ఉండి అట్లా అలవాటైందన్నమాట అయినా ఇదైనా ఎడ్ల బండి కాదే మరి నీది ప్లాట్‌ఫామ్ మీద ఉంటది చూడు ప్లాట్‌ఫామ్ నంబర్ 3 మీద తిరుగుతుంటది అది గూడ్స్ 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 బండి ప్యాసింజర్ల వట్టావు కదా గూడ్స్ అయితే వర్తావు రోజాపూలు జనాలకు సమస్యలు వస్తే ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు కానీ ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చారు సమస్య తీసుకొచ్చి నేను సాల్వ్ చేస్తున్నాను అదిగో దాంట్లోనే అర్థమైపోయింది ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చారు కదా కాదా ఎవరికి సమస్య వచ్చినా నా దగ్గరికి రావాలి నేనే పరిష్కారం చెప్పాలి అంటే ఎలా జరుగుతది మీ ఇద్దరు భార్యాభర్తలు అనుకోండి మీకు ఒక సమస్య తీసుకొని ఇక్కడికి వస్తే దానికి సొల్యూషన్ అంటే నేను చెప్పేస్తా సమస్యలు అంటే మా దగ్గర టన్నులు టన్నులు మీరు కూర్చోండి మీరు వెల్కమ్ చెప్పండి నేను చూడండి ఇదేంటి ఒక రోజా పువ్వు పెట్టుకోవచ్చు కదా దానికి జస్టిఫికేషన్ నేను ఇస్తా చెప్పు రోజా పువ్వు ఎందుకు పడదు ఎన్నో రోజాలు ఉంటాయి కానీ ఏ రోజా కూడా లైఫ్ ఉండదు మాకున్న ఒకే ఒక రోజా అందమైన లైఫ్ చాలా అందంగా ఉంటుంది అంటే ఇప్పటి నుంచి ఎవడు రోజా పువ్వు పెట్టుకోవద్దు మా సెట్లని ఇంత పెద్ద రోజా పువ్వు ఉన్నప్పుడు నాకు ఇదెందుకు హ్యాపీ నమస్కారం బతుక ఎడ్ల బండికి స్వాగతం పెద్దల సమక్షంలో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు పిల్లలు పుట్టేంత వరకు సంతోషంగా చూసుకున్నాడు అంటోంది శ్రీముఖి ఈ మధ్య కొన్ని రోజులుగా తన మాట వినటం లేదు తన్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు తనకి న్యాయం చేయమని కోరుతూ ఈ రోజు బతుక ఎడ్ల బండిని ఆశ్రయించింది శ్రీముఖి లెట్స్ వెల్కమ్ శ్రీముఖి అండ్ రవి
సమస్య పరిష్కారం కాదు ఏం జరిగిందో చెప్తేనే కదా జన్మలో అనుకోలేదు మిమ్మల్ని ఇట్లా డైరెక్ట్ గా చూస్తానని ఒక్క సెల్ఫీ ఫోటో మీది ఏ ఊరు నాది నిజామాబాద్ మేడం పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది సంవత్సరం అయింది ఎంత మంది పిల్లలు ఇద్దరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ముందు ఆయన లవ్ చేశాడు మేడం నా తర్వాత నేను చేయాల్సి వచ్చింది మేడం సో ఎప్పటి వరకు బాగా చూసుకున్నాడు ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ పిల్లలు పుట్టేంత వరకు బాగానే చూసుకున్నారు మేడం పిల్లలు పుట్టిన తర్వాతనే సమస్య స్టార్ట్ అయ్యింది ఎక్కడ వచ్చింది ఏ విషయంలో అంటే ఎంత బాగా చూసుకుంటాడు అంటే నన్ను కూరలో ఒక రోజు ఉప్పు ఎక్కువేశాను మేడం ఉప్పు వేసినప్పుడు ఏ మగాడైనా వచ్చి కొట్టాలిగా కొట్టడేంటిడు మరి ప్రోటోకాల్ ప్రకారం కొట్టాలి ఎందుకు కొట్టట్లేదు రవి గారు నాకు ఏం తెలియదు ఇదో నీ నంగన చాటింగ్ పక్కన పెట్టేసాను మొన్నకి మొన్న మా ఊరికి అంటే ఇంటికి అమ్మ నాన్న వచ్చారు మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్న వీళ్ళమ్మ నాన్నని ఇంటి నుంచి బయటికి గెంటేసి మా అమ్మ నాన్నని లోపలికి పిలిచి వాళ్ళ అమ్మ నాన్న లాగా చూసుకుంటాడేంటి ఏంటి చాలా ఎక్కడైనా జరుగుతుందా నాకేం తెలియదు ఇదంతా వదిలేసి హైలైట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత నా మీద ఎంత ప్రేమ అంటే సంవత్సరంలోనే ఇద్దరిని కన్నాడు నాకేం తెలియదండి దానికి నాకు సంబంధమే లేదండి ఆ సంబంధం లేదంట ఏంటండి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కారం తక్కువ వేసినప్పుడు తిట్టాలి లేదా కారం ఎక్కువ వేసినప్పుడు కొట్టాలి వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు వాళ్ళని బయటకు తోయాలి కానీ మీ అమ్మ నాన్న తోయాలి కాదమ్మా రాత్రి పూట కావాలని వాడికి డౌట్ వచ్చేలాగా ఫోన్లలో అబ్బాయిలతో మాట్లాడుతుంటాను తీసుకెళ్ళండి వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకోండి నువ్వు ఇలా చేసావనుకో నెక్స్ట్ నేను నిజమైన సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే గుర్తు చేస్తే నవ్వుకుంటుంటా రోజమ్మ రావడం నిజంగా మా కామెడీ నైట్స్ కి నిజంగా వెలుగు వచ్చిందమ్మా అంటే ఎప్పటి నుంచో రోజా గారు రావాలి మా ఇద్దరం కూర్చొని మాట్లాడాలి అంటే ప్రదీప్ గారు షోకి వెళ్ళారు అప్పుడు చూసాం అప్పటి నుంచి మేము ఇద్దరం కన్నేసాం అనమాట ఎప్పుడు రోజా గారు వస్తారు ఎప్పుడు నేనైతే ముక్కు నోరు చెవులు అన్నేసాను శ్రీముఖి రవి అన్నాక రాకుండా ఉంటామా పాలిటిక్స్ లో ఫుల్ టెన్షన్స్ కదా అవి రిలాక్స్ అవ్వాలి అంటే ఇలా రావాల్సింది ఈ రోజు మా ఇద్దరితో పాటు అందమైన స్టూడెంట్స్ కూడా ఉన్నారు రవి ఏంటో మీకు ఇవ్వాలి ఇవ్వాలని నాకు షో స్టార్ట్ అయ్యకంటే ముందు నుంచి నేను రోజమ్మకి ఒకటి ఇద్దాం అనుకున్నాను అని అంటున్నాడు సో అదేంటో మా ఆయన్ని కొంచెం గుర్తు పెట్టుకొని ఏది ఇచ్చిన సెల్వమ్మని గారి చేతుల మీద కూడా అంటే ఆయన తరపు నుంచి కూడా అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ లైక్స్ యూ వి రియలీ లవ్ యూ మ్యామ్ అంటే మేము ఎందుకు ఫేక్ రోజా పూలు ఇస్తున్నానంటే అందమైన జీవం ఉన్న రోజా గారు మీరు ఉన్నారు కాబట్టి హార్టీ వెల్కమ్ రోజమ్మ మీరు రావడం నిజంగానే మా సెట్ కి అంటే ప్రతి షోలో ఇలా ఫార్మల్ గా చెప్పడం అనేది మేము చాలాసార్లు విన్నాం చూసాం కానీ ఐఎమ్ రియలీ పర్సనలీ వెరీ హ్యాపీ మీరు రాకంటే ముందు రోజా గారి గురించి నాకు పర్సనలీ చాలా విషయాలు తెలుసు మోర్ దెన్ 100 మూవీస్ అటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అన్ని కవర్ చేసి మధ్యలో మమ్మల్ని అందరినీ ఏడిపించడానికి ఒక పెద్ద గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత శంభో శివ శంభోలో కనిపించారు అంటే మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఒకే సంవత్సరంలో 9 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అదంతా గాడ్ గిఫ్ట్ ఒకప్పుడు అప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు మేడం అంటే ఇన్ని డే నైట్ షూటింగ్ చేసేవారు అప్పుడు ఫ్యామిలీ టైం ఉండేదా గ్యాప్ ఉండేదా అసలు మీకు మా అన్నయ్యలు నాతోనే ఉండేవాళ్ళు కాబట్టి ఫ్యామిలీ నాతో పాటే ఉంటారు ఒకరు డేట్స్ చూసేవారు ఒకరు నాతో ఉండేవారు కానీ ఒక కసి ఉండేది నన్ను ఫస్ట్ మూవీలో ఇన్సల్ట్ చేశారు ఈ అమ్మాయి ఏంటి హీరోయిన్ అయిపోతుందా అని వాళ్ళకి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని యాక్చువల్గా నేను చాలా కష్టపడి ఎప్పుడు అంటారు కదా ఒకరు సక్సెస్ కావాలి అంటే
మనని తిట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో కసితోనే మనం పైకి ఎదుగుతాం. సో ఎవరిని గుర్తుపెట్టుకున్నా లేకపోయినా మనకి క్రిటిసైజ్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా నేను ఇండస్ట్రీలో ఎదగాలి. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు. సో లక్కీగా నాకు అవకాశం మా డాడీ ఫ్రెండ్ అయిన శివప్రసాద్ గారి వల్ల వచ్చింది. సో ఆ మూవీ ఫ్లాప్ అయినా నాది సెకండ్ మూవీ నుంచి అన్ని హిట్టే. సో చిరంజీవి గారు ఎప్పుడు అంటుంటారు నన్ను, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా, నాకు సినిమాలు ఇష్టం లేదు అంటావు. దేవుడు నీకు బలంగా రాసేసాడు ఇండస్ట్రీలో నువ్వు ఉండాలని. సో ఎక్కడికి వెళ్తావు అనేవారు. సో అలాగే అయిపోయింది. సరే మేడం, ఇప్పుడు చూస్తే అప్పుడు ఓకే అన్నయ్యలు సపోర్ట్ ఉండే, కానీ ఇప్పుడు ఒక టీవీ హోస్ట్, జడ్జ్, అటు పాలిటిక్స్, అటు సినిమాలు కూడా మేనేజ్ చేస్తున్నారు అండ్ షోస్ కి గెస్ట్ లాగా రావడం, ఇదంతా కాకుండా మిమ్మల్ని సోషల్ నెట్వర్కింగ్ లో ఫాలో అయ్యే వాళ్ళకి యువర్ వండర్ఫుల్ మదర్, ఇద్దరు పిల్లల్ని అంటే ఏ రోజు వాళ్ళ బర్త్డేస్ కానీ మీ బర్త్డే కానీ యూ మేక్ షూర్ దట్ యూ గివ్ యువర్ ఫ్యామిలీ టైం. ఎందుకంటే మనం అల్టిమేట్ గా మనం కష్టపడి పని చేసేది గానీ ఎర్న్ చేసేది గానీ మన పిల్లల భవిష్యత్ కోసమే. మన భవిష్యత్ ఆల్మోస్ట్ 50% దాటేసాం. మ్యారేజ్ తర్వాత మొత్తం మన లైఫ్ అంతా పిల్లల మీద ఉంటుంది. సో నేను కూడా అలా ఒక నార్మల్ మదర్ గానే నా పిల్లలు క్లియర్ కట్ గా చెప్తారు, నువ్వు ఎమ్మెల్యే, హీరోయిన్, జడ్జి ఇవన్నీ బయటే అమ్మ, ఒకసారి ఇంట్లోకి వస్తే నువ్వు మా మదర్, మాకు నచ్చినట్టే ఉండాలి అంటారు. సో మా ఇంట్లో ఎక్కడ ఫొటోస్ కానీ ఏమి ఉండవు, చాలా నార్మల్ హౌస్ వైఫ్ లాగే ఉంటాను. ఇట్లాంటివన్నీ చేసుకుని ఇంత సాధించిన తర్వాత ఎప్పుడన్నా అనుకున్నారా మీరు కామెడీ నైట్స్ కి ఇలా మా ఇద్దరితో వచ్చి కూర్చుంటారని? నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నది. దీంట్లో ఏంటంటే ఇది పాలిటిక్స్ యాక్టింగ్ కి మించి కదండి ఇది. మరి అది ముఖ్యంగా శ్రీముఖి ని ఫేస్ చేయాలి, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, బౌన్సింగ్ బాల్. పాలిటిక్స్ లోకి వై? నాకు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేస్తారో, సో తను కంటెస్ట్ చేస్తూ తనకి ప్రచారం కోసం పిలవటం జరిగింది సత్యవేడు. అది తమిళనాడు బార్డర్ కాబట్టి, నేను తమిళ అండ్ తెలుగులో ఈక్వల్లీ ఫేమస్ కాబట్టి, సో మీరు ప్రచారం చేస్తే నేను గెలుస్తాను అంటే సరే కృతజ్ఞతా భావంతో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కదా అని ఫిలిమ్స్లో ఒక్కరోజు కోసం వెళ్ళాను. ఆ తర్వాత నేను ధైర్యంగా మాట్లాడటం, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవటం నచ్చి, సో మీరు ఎందుకు చేయకూడదు స్టేట్ వైడ్గా ప్రచారం అని అడిగారు. ఇలా అనుకొని అసలు మనకన్నా గొప్ప వాళ్ళు లేరు అనుకొని వాళ్ళు పొగడగానే వెంటనే బరువు అంతా భుజానికి వేసుకుని స్టార్ట్ చేశాను. సో అది అనుకోకుండా యాక్సిడెంటల్గా స్టార్ట్ అయినది, ఇంకా అలా అలా సీరియస్గా. అంటే రెగ్యులర్ లైఫ్లో ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు వినడం, వాళ్ళ మాటలు వినడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మా స్టూడెంట్స్ ఇక్కడ మా రోజమ్మ వస్తుందని అంటే కొన్ని క్వశ్చన్స్ అడగాలని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తారు. సాహోలో ప్రభాస్ తో మీకు ఛాన్సెస్ ఎందుకు వదులుకున్నారు? సాహోలో కాదు, యాక్చువల్గా మొన్న మూవీలో యాక్చువల్గా నన్ను శివ శంభోకి ముందు అడిగారు. అయితే మదర్ క్యారెక్టర్ అడిగారు, అది నచ్చలేదు. అక్క వదిన వరకు అయితే ఓకే, మరీ ప్రభాస్ మదర్ గా అంటే. కానీ నిజంగా ప్రభాస్ పక్కన ఇప్పుడు ఒక హీరోయిన్ రోల్ ఆఫర్ వస్తే క్యారెక్టర్ డిమాండ్ చేసి ఖచ్చితంగా చేస్తారు. కానీ ఎంతమంది ఇక్కడ బాహుబలిలో అనుష్క క్యారెక్టర్ రోజా గారు చేస్తే బాగుండు అని అనిపిస్తుంది? నాకైతే శివగామి క్యారెక్టర్ చాలా నచ్చింది. నేను రమ్యకి చెప్పాను, నువ్వు లక్కీరా, నేను చూస్తే జలసీగా ఉంది, అప్పుడేమో పడయప్ప అని ఒక క్యారెక్టర్ వచ్చి దుమ్ము దులిపావు, ఇంకా ఈ దెబ్బకి మొత్తం వరల్డ్ వైడ్ నీకు ఎన్ని రోజులైనా మర్చిపోరు. మీరు శివగామి, వీడు కట్టప్ప. ఓకే, మీరు ఆ ఇంట్రొడక్షన్ సీన్ లో మీరు కట్టప్పని పిలిచి వీళ్ళందరికి మదం ఎక్కింది రక్తం. అది రమ్యనే చేయగలదు, నేను చేయలేదు. అందుకే మీరు అనుష్క చేద్దాం. అనుష్క పుల్లలు ఏరుకునే సీన్, నేను కట్టప్ప. మీరు అనుష్క బాహుబలి వల్ల రానా ఎదుతోని పొట్టాడు. శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యళ్ళు రాజ్యమా ఉనికి పడు. ఏంటి తల్లి ఇది, ఒక్కసారి అని తల్లి ఈ బానిస బతుకు నుంచి బయటకు పంపిస్తాను. ఎన్నేళ్ళు ఇలా బానిస బతుకు, నేను చూడలేకపోతున్నాను తల్లి, మానుకోమంటున్నానుగా. పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? చితి పేరుస్తున్నా, ఆ బల్లాల దేవుడికి చితి పేరుస్తున్నా.
వాడు ఇప్పుడే పుల్లలు ఏరుకోవడానికి సాయిబాబా గుడికి వెళ్ళాడమ్మా. Getting back to the questions, inconi questions unnai. Students questions please. Hello ma'am, this is Sunny. Sunny? Yes ma'am. Hi. Meme chaala pedda fan ma'am. Meeku roja amma ishtam kabatti roja gariki oka paata paadi dedicate cheyalo oka andamaina paata. Lekapothe roja gari paatallo nu oka paata meeda dance cheyali. Edi? Chamanti puva 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 meeku banti poola meda kattana. Rangeli ranga rava rava na kokulanni rangali. ఒల్లమ్మ కన్నె మొగ్గ అంది వెప్పాల బుగ్గ అది రెండి రయ్య జబ్బ నిన్ను కన్నెను ఒక్క పుచ్చుకో పిల్లదాన అద్దెతో ఇచ్చుకో కుర్రదాన చామంతి పువ్వ 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 నీకు బంతి పూల మెడ కట్టన్న రంగేలి రంగు ఇది పక్కన పెట్టేస్తే కొన్ని ఫొటోస్ ఉన్నాయి అన్నమాట. సో ఫొటోస్ చూసి మీకు వెంటనే వచ్చే మాట లేదా లైన్ ఏంటో మీరు చెప్పండి. ఓకే, సో లెట్స్ హావ్ ద ఫస్ట్ పిక్చర్. ఎంకల అనసూయ. సో దీన్ని చూసిన వెంటనే అనసూయ ఫీలింగ్ ఏంటి మీరు? ఎవడి తింగరోడు ఆవిడని చూస్తుంటే మాకు మాత్రం నీరసంగా ఉంది, కట్ చెప్పండి రా బాబు అన్నట్టు ఉంది. ఓకే, నెక్స్ట్ ఫోటో చూద్దాము. దాని తర్వాత మీకు వచ్చే కామెంట్ ఏంటో. నెక్స్ట్ ఫోటో రష్మి అండ్ సునీల్ గారు. అబ్బా బాబా, ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తుంది? నార్మల్ గా రష్మి మెంటాలిటీ తెలుసు కాబట్టి కట్ చెప్పండి రా బాబు, ఈ సచ్చినోడు వెయిట్ మొత్తం నా మీద వేసాడు అన్నట్టుగా ఉంది, స్నానం కూడా చేసుకున్నట్టు లేడు. సరే, నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ గారి ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? సైడ్ కొట్టడం ఆపరా బాబు, చచ్చిపోతున్నాను. శేఖర్ గారితో అసోసియేషన్ అంటే హిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్ మన తెలుగులో. యాక్చువల్ గా శేఖర్ మాస్టర్ ఒక షోలో తను నాకు మేడం అంటే చాలా ఇష్టం, మేడం సాంగ్స్ అంటే ఆవిడ నవ్వు అంటే ఆవిడ కన్నంటే ఆయన పొగట్టం స్టార్ట్ చేసే ముందు అది ఒక ట్రాక్ లాగా తీసుకొని ప్రతి ఈవెంట్ లో కూడా మా ఇద్దరికి డాన్స్ పెడుతున్నారు. సో బికాస్ ఆఫ్ శేఖర్ మాస్టర్ నాకు మళ్ళీ ఒక మంచి డాన్సర్ గా ఒక మళ్ళీ నా సాంగ్స్ హిట్ సాంగ్స్ అని నేను చేసుకునే అవకాశం వస్తుంది. కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం కరెక్ట్, అందరి ముందు ఇలా పొగడొద్దండి మాస్టర్, చాలా సిగ్గుగా ఉంది, కష్టంగా ఉంది, ఆపు మాస్టర్ అన్నట్టుగా ఉంది. సో లవ్లీ పేర్ అండ్ నెక్స్ట్ ఫోటో ప్లీజ్. బాబు గారు అండ్ బన్నీ గారు. బన్నీ గారు ఎంత ఎదిగిపోయావురా బన్నీ అంటే, ఎంత ఎదిగినా నీ ముందర ఒదిగే ఉండాలి కదా మావయ్య. నాగబాబు గారిలో బెస్ట్ క్వాలిటీ చాలా ఓపెన్ హార్ట్ గా ఉంటారు, చిన్న విషయాన్ని కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయగలరు. అండ్ ఆయనలో మైనస్ షార్ట్ టెంపర్, సో ఎంత హ్యాపీగా ఉంటారో అంత టక్కని కూడా మూడ్ చేంజ్ అయిపోతారు. ఓకే, సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. సుధీర్ గారి పర్ఫార్మెన్స్ చూసి సీన్ గారికి పిచ్చెక్కి ఎలా ఉంది చూడు, షాక్ కొట్టిన కోతిలాగా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఎవర్ గ్రీన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫేవరెట్ చిరంజీవి గారితో, చాలా గొడవల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లెజెంట్ గా మీట్ చేసిన మన జీ అవార్డ్స్ అండ్ నా ఇన్స్పిరేషన్ రాధిక గారి ఇన్స్పిరేషన్ తోనే నేను ఇంత ధైర్యం తెచ్చుకున్నాను. యాక్చువల్ గా నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అసలు చాలా షైగా ఉండేదాన్ని, నన్ను అందరు చిన్న రాధిక అంటారు, ఫస్ట్ చిరంజీవి గారు అన్నారు జూనియర్ రాధిక అని. సో ఆవిడే నాకు ఇన్స్పిరేషన్ బోల్డ్ గా ఉండటం. మీకు బిగ్ బాస్ లో ఒక సీన్ గుర్తుందా, మీరు కార్ మీద మీరు ఇంకా మీ నాయనమ్మ ఇద్దరు కూర్చుంటే ఒకసారి మీరు సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మా దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి రోజా గారు, ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఘట్టాలు మాకు చాలా ఇష్టం. సో ఇది ఆడ్ ఏదో అంటే ఆ ఘట్టాల కోసం క్వశ్చన్లు అడుగుతున్నాము.
అంటే మిమ్మల్ని కొంచెం ఇరకాటంలో పెట్టడానికి. ఆ మీరు మమ్మల్ని అడగటమేనా, మేము కూడా ఏదైనా మిమ్మల్ని అడగచ్చు. మీ ఇష్టం, మీకు కూడా ఏమైనా అడగాలనిపిస్తే అడగచ్చు. కానీ ఆ ఆన్సర్ మాకు సాటిస్ఫైయింగ్ గా లేకపోతే అప్పుడు చిత్ర విచిత్రమైన ఫుడ్స్ వస్తాయి. కాబట్టి మేము ఒక మంచి మిక్స్డ్ కాంబినేషన్, హీస్ అ వెరీ గుడ్ షెఫ్, దాన్ని కలిపి దాన్ని కిచడీ చేసి ఇస్తాడు. అది మీరు తినాల్సి వస్తుంది. మీరు కూడా నాకు నచ్చినట్టు ఆన్సర్ చెప్పకపోతే నేను అదే కిచడీ పెడతాను. ఓకే, సో మీకు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, చాలా ఇష్టపడి చేసిన ఒక క్యారెక్టర్ ఏంటి, అండ్ చాలా ఇష్టపడి చేసిన సినిమా కానీ ఫ్లాప్ అయిన సినిమా ఏది? చాలా ఇష్టపడి చేసిన క్యారెక్టర్ భైరవద్వీపంలో రాణి గెటప్. అవును, చాలా ఇష్టపడి చేసి ఫ్లాప్ అయిన మూవీ నా ఓన్ మూవీ సమరం. ఇది ఫస్ట్ దానికి జెన్యూన్ ఉండే. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ మాకు ఇప్పుడు మీరు అడుగుతా, శ్రీముఖినే అడుగుతా. నాది, మీరు కుళ్ళుకునే టీవీ షో ఏదైనా ఉందా? ఇట్లాంటి షో నేను చేస్తే బాగుంటది, ఇచ్చి ప్రదీప్ చేస్తున్నాడు ఇక్కడ అని కుళ్ళుకున్న రోజులు అయితే ఉన్నాయి. ఎందుకో జెన్యూన్ అనిపించట్లేదు. అనసూయ చేసిన షో లేదా రష్మి చేసిన షో చూసి కుళ్ళుకుందంటే అర్థం అవుతుంది. డ్రామా జూనియర్స్, డ్రామా జూనియర్స్ నేను జడ్జ్ అయి ఉంటాను. ఫుడ్ ఇడ్లీల గులాబ్ జామ్, గులాబ్ జామ్ లో ఐస్ క్రీమ్, దాంట్లో కొంచెం టాయిలెట్ సటు. నేను మీకు ఇస్తున్న క్వశ్చన్, ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం వరమా శాపమా? ఆర్టిస్ట్ గా ఉండి వెళ్ళటం అనేది శాపం, డైరెక్ట్ గా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వెళ్తే అది వరం. నో, నాట్ సాటిస్ఫాక్షన్. జన్యూన్, yes, సల్లవడిందా? సో ఇప్పుడు నేను, నేను చూడు, జెన్యూనిటీకి మారు పేరు నేను. జెన్యూన్ అంటే రవి, రవి అంటే జెన్యూన్ అంటారు బయట. ప్రదీప్, నీకు కాంపిటీషన్ అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు కాంపిటీషనా అనిపించింది? ప్రతిరోజు ప్రతి రాత్రి అనిపిస్తున్నట్టు, ఎందుకంటే ఇండస్ట్రీలో తక్కువ మంది మేల్ యాంకర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ రీచ్ అవ్వాలి, అక్కడ రీచ్ అవ్వాలి. నేను ఎంత పరిగెట్టినా వాడు నాకంటే ఒక అడుగు ముందుంటాడు. నేను నమ్మను, ఎందుకంటే మన ఆర్టిస్ట్ అందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాకన్నా ఎవడు పెద్దది కాదు అనుకుంటా. నేను క్లాస్ మాస్టర్ ఉండి చేస్తాను, వాడు క్లాస్ మాత్రం ఎక్కడ ఒప్పుకుంటాడు. జెన్యున్ గా చెప్పారండి, ప్లీజ్ అండి, జెన్యున్ గా చెప్పారు. ఆట మొదలట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలవు అంట, మనమంతా తోరు బొమ్మలవు అంట. మీ ఇంట్లో ఏదైనా విశేషమా? మా ఇంట్లో అదే నాలో. ఏమన్నా ఇది విన్నారా, రవి గారికి మూడో నెల అంట. ఆ రోజమ్మా, ఇప్పుడు చెప్పు, బాహుబలిలో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఎందుకు వద్దనుకున్నారు? నన్ను అడగలేదు కాబట్టి వద్దనుకున్నా. నాకు నచ్చలేదు. రండి, ఆ నీ తలకాయ వాళ్ళని అడగాలి. ఇది కేవలం సాడిజం అంటారు దీన్ని. క్వశ్చన్ నిన్నే అడగాలనిపిస్తుంది. క్వశ్చన్ క్వశ్చన్ అలా ఉంది, అనసూయ రష్మిలు నాకన్నా అందంగా ఉంటారని ఏ రోజు ఒప్పుకున్నావు? వన్ సెకండ్, నేను కలుపుతుంటా, మీరు ఆన్సర్ తీసుకోండి. నేనంటే నీకు చాలా ప్రేమ కాబట్టి ఇప్పుడు నా తరపు నుంచి నువ్వే తినాలి రరే. అంత లేదు, ఆన్సర్ చెప్పు, అది జెన్యూన్ కాదు. అనుకున్నాను వాళ్ళు నాకంటే చాలా అందంగా ఉంటారని చాలా సార్లు అనుకున్నాను. ఎప్పుడు ఒప్పుకున్నావు? ఇప్పుడే ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నాను, జెన్యూన్ కదా. ఏంటండి
వస్తున్నా ఆటోని రమ్మనండి. ఇప్పుడు బాత్రూమ్ వెళ్ళే టైం. మనం హ్యాపీగా కూర్చొని నవ్వుకుందాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేస్తున్నారు మా జీ తెలుగు చిన్ని చిన్ని ఆనిముత్యాలు. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా రోస్ చేస్తారో మిమ్మల్ని మీరు చూసుకునే అవకాశం వచ్చేస్తున్నారు మా డ్రామా జూనియర్. అసిస్టెంట్ ఎక్కడా? ఇంకా రాలేదు. కొత్త అసిస్టెంట్ ని పట్టుకున్నా అండి. ఇండియాలో ట్రైన్స్ అయినా టైం కి వస్తాయేమో గానీ ఈ అసిస్టెంట్లు మాత్రం టైం కి రారు. మా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే మేము మాత్రం ఈ అసిస్టెంట్ల కోసం వెయిట్ చేయాలి. ఒకటి ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు వెతికి తలుంచదు చేనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. కోడి కోత కంటే ముందే వచ్చా మేడం. కాదురా, ఆ కోడిని కూర వండుకొని తినే టైంకి వచ్చావు. మేడం నేను కట్టపలాంటాను మేడం. కాలంటే మీ కాలు నా నెత్తి మీద పెట్టండి, వెంటుండి నడిపిస్తా. వెండి పొడి పడకుండా చాలు. ఫస్ట్ ప్రోగ్రామ్ కి పదా. కాపాడేది ఈ కన్నవరం గంగ ముందే ఇచ్చిందిలా. పేగులు తీసుకొని పోటీ వండుకొని తింటా. కాపాడండి మేడం, దానికి నాన్ వెజ్ అంటే ఇష్టం. ముక్కు కోసం నన్ను బొగ్గల్లో ఎరగొట్టేస్తుంది మేడం. ప్లీజ్ మేడం, నాకు మంచి బాగా పేలింది. నా పాలిట దేవత మేడం మీరు. మీ యాక్టింగ్ సూపర్, దీనికి 10 మార్కులు ఇవ్వాల్సిందే. పరలోకానికి పోయేటట్టుంటే 10 మార్కులు ఏంటి మేడం? ఇది జిట్టు కాదు, నా చావుకి స్పాట్. ఈవెంట్ నమ్ముకుంటే దీపక రాయి చుట్టుకుని స్విమ్మింగ్ చేసినట్టే. బాబాయ్, నేడిపోతున్నా. ఏమైందిరా? అదే మేడం, వాడికి ఏం కాలే, రోజు మోసించంట, అందుకే పరిగెత్తాడు. మేడం మనకి నెక్స్ట్ ఒక టైం అవుతుంది మేడం, వెళ్దామా? డైరెక్టర్ చెప్పి తీసేపించాలి. నిజం తెలిస్తే నన్నే తీసేస్తారు. అంటే అదే మేడం, నెక్స్ట్ షో గురించి ఆలోచిస్తున్నా. సరే పా. ఓకే మేడం. నువ్వు ఏడ దాచుకున్నా కనబడతావు. హలో మేడం, డైలాగులు లేవు, మీరు మాట్లాడండి. ఆడ వాళ్ళకి ఎవరు లేరనుకున్నారా? రాలేరనుకున్నారా? ఆడదంటే అబల అబల ఏం కాదు మేడం, ఇది స్కిట్ టైం మేడం, జడ్జ్మెంట్ టైం కాదు. అసలుగా డైలాగ్ మర్చిపోయేది. మీ ఇద్దరికి విడాకులు రావు, దీన్ని తీసుకోవే కాపురం చేస్తాను. వీడితో కాపురం ఏంది మేడం? వీడితో కాపురానికి పోతే నాకే ఒక పెగ్గ బొక్క. ఎంతకే
ఏం రాశాను మేడం మేడం మీకు మీ 10 మార్కులు బోర్డుకో దండం మేడం వీడితో కాపురానికి పోతే నేను ఇంకో పేరుతో పిలుస్తాను నేను పోతాను అమ్మ ఇప్పుడు మన రోజా గారు మాట్లాడతారు కరెక్ట్ టైం కి వచ్చాం మేడం నమస్తే మేడం మీరు మాట్లాడండి కిలో శనగపప్పు కిలో కందిపప్పు కేజీ టమాటా కేజీ బెండకాయలు మేడం మేడం కొంచెం చూస్తాను మేడం యాబే నేను అవమానం తట్టుకోలేదు నేను పోతున్నా పట్టించండి మళ్ళీ ఇస్తా ఈ స్వీట్ను మన అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చింది అధ్యక్ష ఇది న్యాయంగా కలిసిన గెలుపు కాదు ఇది సిబిఎస్ఈ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ అందుకే అధ్యక్ష దీని కోసం నేను ఢిల్లీ వెళ్లి మరీ దీక్ష చేస్తా పేపర్లో వచ్చింది ముందు తెస్తా అందుకే అధ్యక్ష దీనిపై సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి లేదంటే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఎవరైనా క్లాస్ ఫస్ట్ వస్తే సెలబ్రేషన్ చేసుకుంటారు దానికి కారణమైన నన్ను పొగుద్దాం అనుకుంటే దీనికి కారణమైన వాళ్ళని చెల్లవయ్యాలి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం వల్ల ఇంకా 10 మంది చెడిపోతారు యువతలు దీన్ని ఆదర్శంగా తీసుకుంటే పెడతావు పడుతుంది ఇది మన అందరి విజయం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అవును అధ్యక్ష ఇది మనందరం చేస్తున్న కర్మ దీన్ని బ్లాక్ డేగా ప్రకటించాలని నా మనవి సార్ వస్తున్నా సార్ ఇన్ని రోజుల నుంచి నా పనులు ఎవరు హెల్ప్ లేకుండా సక్రమంగా చేసుకున్నాను కదరా నిన్ను నమ్ముకున్నాను చూడు అది నేను చేసే తప్పు ఈ కర్రేది రోజమ్మ గారి లైఫ్ స్టైల్లో అసిస్టెంట్ అనబడే వ్యక్తి ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తాడు అనేది అండ్ ఆ అసిస్టెంట్ గారు వచ్చి గోల్మాల్ చేస్తే ఏమవుతుంది ఎందుకంటే అసిస్టెంట్ అలాంటోడే అది చెప్పింది తప్ప అన్ని చేస్తుంటాడు అన్ని సలహాలు ఇస్తుంటాడు కానీ ఇలాంటివి జరుగుతాయనే నేను ఏ సలహా తీసుకోను అంటే ఫ్యూచర్ లో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కానీ ఇప్పుడు అయిందా రోజా గారు అంటే మీరు బతుకు చెట్టుగా బండి నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అదే మూడ్ లో తీర్పు చెప్పడం ఉండదు అట్లా ఎక్కడ అక్కడ ఓకే ఎనీవేస్ ఇంతగా ఎంటర్టైన్ చేసినందుకు మా డ్రామా జూనియర్స్ అందరికి థాంక్యూ సో సో గ్రాసరీస్ రెడీగా ఉన్నాయి రోజమ్మా గెస్ చేయాలి మీరు ఒక హౌస్ వైఫ్ ఒక మదర్ ఒక వైఫ్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పనులు అన్ని చేస్తున్నారు కాబట్టి మీకు ఇవన్నీ జుజుబి ఆటలు అంటే నార్మల్ సాధారణ ప్రజలు వెళ్ళి ఒక చింతపండు గాని పప్పు గాని సబ్బు గాని పాల ప్యాకెట్లు గాని ఎంత ధరలకు కొంటారు అనేది మీరు గెస్ చేసి మాకు చెప్తే రోజమ్మ ఈ పోరాటంలో మీరు ఒక్కరే లేరు నేనున్నా ఈవిడుంది ఓ మనతో స్టూడెంట్స్ ఉన్నారు అందరూ హెల్ప్ చేస్తారు కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది మీరు చెప్పిన ప్రైస్ కి ఒక 5 రూపాయలు అటు ఇటు ఉంటే కూడా వదిలేస్తాము కానీ లేదంటే అప్పుడు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది మార్జిన్ 5 రూపీస్ ఉండాలి ఓకే సో చూద్దాం ముందుగా మనకున్న ఫస్ట్ ఐటమ్ అక్కడ చింతపండు చింతపండు ధర బయట ఎంత ఉంటుంది 1 కిలో చింతపండు 1 కిలో చింతపండు 40 రూపీస్ ఉంది అని మా స్టూడెంట్స్ చెప్తున్నారు 40 రూపీస్ 99 లో ఉండనేమో ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు 78 రూపీస్ ఫ్రీజ్ ఓకే రోజా గారు 1 కిలో చింతపండు 78 రూపీస్ అన్నారు చూద్దాం కరెక్టా రాంగ్ పనిష్మెంటా లేకపోతే వదిలేస్తామా 3, 2, 1 మీరే సో మీకు ఇప్పుడు మేము ఇస్తున్న పనిష్మెంట్ ఏంటంటే రోజా గారు ఇంట్లో వంట చేస్తారో లేదో మాకు తెలియదు కానీ 120 పెట్టి ఎలా బతుకుతున్నారో పాపం కదా ఇప్పుడు మీరు ఇక్కడ చపాతీలు చేస్తే మాకు చూడాలండి మేము ఆలుగడ్డ కర్రీ తెచ్చుకున్నాము మీరు చపాతీలు చేసి ఇయండి సో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ టెలివిజన్ లో మన రోజమ్మ చపాతీలు చేయబోతున్నారు yes రోజమ్మ మీ చేతుల మీదుగా చపాతీలు యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో
పనిష్మెంట్ చేసేసిన తర్వాత అది కూడా చూడడానికి మాకు ఎంత బాగుందో మీకు ఎలా ఉండిందో మాకు తెలియదు పనిష్మెంట్ లాగా పనిష్మెంట్ లాగా నాకు అనిపిలేదు చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం అంటే మీరు ఇంట్లో అసలు వంట చేయడం చాలా తగ్గిపోయింది ఇప్పుడు షూటింగ్స్ అండ్ కాన్స్టెన్సీ అండ్ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గా స్టేట్ తిరుగుతున్నా కాబట్టి అంతకు ముందు ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో చేసేదాన్ని బట్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ డిష్ మ్యామ్ అంటే మీరు చేసిన వాటిలో నేను బాగా చేస్తా ప్రాన్స్ బాగా చేస్తాను చాలా ఇష్టం నాకు ఇష్టం అండ్ మా హస్బెండ్ కి మటన్ అంటే చాలా ఇష్టం కాబట్టి రెండు నా ప్రాణాలే చేసినప్పుడు మీ ఇంట్లో వంట కదా ఏడుంది అవన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ అయినా మీరు కరెక్ట్ గా చెప్పగలుగుతారో లేదో చూద్దాం మీకు నెక్స్ట్ ఉన్న ఐటమ్ నెక్స్ట్ ఇగో ముద్దపప్పు ముద్దపప్పు కాదురా కందిపప్పు 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 కిలో ప్యాకెట్ ఇది చాలా ఈజీ హా 100 రూపాయస్ 100 రూపాయస్ ఫిక్స్ ఓకే ఇప్పుడు మరి రెండోసారి పనిష్మెంట్ చేస్తారా చేయరా చూద్దాం 100 రూపాయలు కిలో కందిపప్పు అంటున్నారు రోజా గారు అండ్ కరెక్ట్ ప్రైస్ వచ్చేసి ఒక కిలో చక్కెర ఎంత గెస్ మేడం క్లూ ఇస్తున్నా పావు కిలో షుగర్ 32 రూపీస్ ఇప్పుడు కిలో ఎంత చెప్పండి నేను నమ్ముకుంటే ఆస్తులు అమ్ముకోవాలి ఓకే 50 ఇంకోసారి వీళ్ళని నమ్మను నేను 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 చెప్తున్నాను ఇంకో మాట చెప్పండి పర్లే పనిష్మెంట్ కూడా బానే ఉంది అందుకే కంపు కొడుతుంది చూద్దాం పనిష్మెంట్ చేస్తారా చేయరా లేపమ్మా నువ్వు చెప్పింది వాడేసింది సబ్బన్నో 27 యాక్చువల్లీ ఫ్రెష్ అని అంటే 45 కొంచెం ఎల్క కొరికినట్టు కొరికిండు కానీ లేకపోతే మొత్తం ఉంది కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ టైం అండ్ మేము మీకు ఇస్తున్న పనిష్మెంట్ ఏంటంటే నేను చక్క మంచిగా మీరు అలాగా పొద్దున్నే లేచి ఇంటి బయట ముగ్గేస్తే ఎలా ఉంటుందో మాకు చూడాలని కాబట్టి ఒక ముగ్గేయాలి అబ్బో ఓకే ముగ్గు సెటప్ ఫర్ ద ఫస్ట్ టైం అగైన్ ఇన్ ది టెలివిజన్ హిస్టరీ మన రోజమ్మ ముగ్గేయబోతుంది ముగ్గేశారా టీవీ షోలో ముగ్గులో దించారు ముగ్గేయలేదు ఎడుమల్లెలెక్క సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయన భోగి పళ్ళు పొయ్యాలి బేబీకి ఏవి దిష్టి కొట్టింది నాయన ఒక్కలెట్టు ముచ్చట్లలో ముచ్చమెట్లు పట్టాయిరో మంచు బొట్లు ఆ బుగ్గలో అక్కి చుక్కలైనాయిరు ఏమొగ్గులట్టు ముచ్చట్లలో ముచ్చబెట్లు పెట్టాయిరు మంచు బొట్లు ఆ బుగ్గలో అక్కి చుక్కలైనాయిరు రే అదేంద్రా రే నా ముఖం దించుదాం అనుకున్నా అట్లయింది వామ్మో ఇంకా నయం నన్నం లేవు ఇంకా నువ్వు అంత సన్నగా ఎప్పుడు నువ్వు ఇప్పుడు కెమెరాలు అందరికి కనబడాలంటే ఇప్పుడు చూడండి అయ్యా ఇది అతుక్కోదా ఇది ఇల్యూజన్ ఆట అండి లేటెస్ట్ గా మన ఇండియాకు వచ్చింది రోజా గారు వేసిన ఆట ఇది ఓకే ఇప్పుడు ఈ పాల ప్యాకెట్ రేట్ ఎంత 22 రూపీస్ ఇస్ 1 పాల ప్యాకెట్ అని రోజా గారు అంటున్నారు పనిష్మెంట్ చేస్తారా చేయరా చూద్దాం ఫైనల్ అంటే ఇప్పటివరకు మీరు ఎంతో మంది లెజెండ్స్ తో వర్క్ చేస్తున్నారు చాలా మంది అంటే జీవితంలో పొలిటికల్లీ ప్రొఫెషనల్లీ చాలా మంది జనాల్ని చూసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ మీద కొందరు వ్యక్తుల ఫొటోస్ వస్తాయి రాగానే మేము ఒకవేళ గ్రీన్ కలర్ చూపించామనుకో వాళ్ళ గురించి ఒక పాజిటివ్ విషయం రెడ్ చూపిస్తే ఒక నెగిటివ్ విషయం ఒకటే పదంలో ఓకేనా లైక్ జస్ట్ లైక్ అ ర్యాపిడ్ ఫైర్ సెషన్ ఓకే సో చూద్దాం ఫస్ట్ పిక్చర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నెగటివ్ ఏం లేదు చెప్పాలి నెగటివ్ ఏం లేదు ఓకే నెక్స్ట్ ఫోటో
ఆర్జీవి. సో చాలా మంచి మంచి సినిమాలు తీశారు. క్షణక్షణం, గోవింద గోవింద, శివ, హిందీలో కూడా చాలా మంచి సినిమాలు తీశారు. సో ట్వీట్స్ అనవసరంగా చేస్తూ ఉంటాడు, అనవసర విషయాలే. సినిమాలంటే పిచ్చి అనుకుంటా. ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, మా అమ్మ ఏం చదువుతుందో నాకు తెలియదని. సో రెస్పాన్సిబిలిటీ లేకపోవటం అనేది నాకు నచ్చలేదు. ఓకే, నెక్స్ట్ ఫోటో. పాజిటివ్, నన్ను ఇష్టపడతారు కాబట్టి నచ్చిన విషయం. Yes. సో ఇంటికన్నా ఎక్కువ సమాజ సేవ మీద ఉంటారు కాబట్టి అది నాకు నచ్చిన విషయం. పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాడు, ఒక మదర్ లాగా. నెగటివ్. అండ్ పిల్లలు పుట్టాక నన్ను పట్టించుకోవడం మానేస్తారు. పాజిటివ్. సో అందరికీ మంచోడు, నాకు మాత్రం హెల్ప్ చేయలేకపోతున్నారు పొలిటికల్ గా. సినిమాలో నా పనులు నేనే చేసుకోవాలి కదా, అప్పుడప్పుడు గొడవేసుకుంటూ ఉంటాను. ఒకసారి ఐ లవ్ యూ అని మీ భాషలో ఇప్పుడు టీవీ చూస్తుండొచ్చు కదా, అంటే వాట్ హీ మీన్స్ టు యూ ఇన్ యువర్ లైఫ్? వెరీ గుడ్ ఫ్రెండ్. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నా హస్బెండ్ అని చెప్పటం కన్నా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అన్ని చెప్తున్నారు కానీ అదొక్కటి చెప్పట్లేదు. ఏది? మేము అదే అడిగాము, ఏంటది చెప్పు. ఐ లవ్. నేను ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు అందుకే జీ తెలుగు ద్వారా రోజా గారు మీకు ఏమో చెప్తారంట, ఇప్పటి వరకు మీకు చెప్పండి. ఆయనకు చెప్పలేనివన్నీ అట్లా చెప్పించుకుంటాడు అనమాట. నా మెంటాలిటీ అసలు సిగ్గుపడితే ఐ లవ్ యూ చెప్పడం అంటే కామెడీ ఉంటుంది. సార్ వెయిటింగ్ అండి సార్, కొంచెం కాన్సంట్రేషన్ ఇక్కడ. టేక్ నెంబర్ 2, యాక్షన్. ఐ లవ్ యూ సెల్వా. నెక్స్ట్ ఫోటో. హాయ్ సెక్సీ. అమ్మో సెక్సీయా, జెంటిల్మెన్. అప్పుడు వెరీ ఎనర్జెటిక్, తొందరగా ఫ్రెండ్ అయి తొందరగానే గొడవ పెట్టుకుంటాం. ఇది మీకు తెలియని విషయం, ఎవరో నాకు తెలిసింది. అందంగా ఉంటాం, కొంచెం లావు తగ్గాలి. రవిని ఊరుకూరికే తిడుతుంటాం. అది పాజిటివా నెగటివ్? ఎందుకంటే మీ ఇద్దరు అలా గొడవ పడుతుంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కాబట్టి మీ షోస్ అన్ని హిట్ అవుతున్నాయి, అందుకే పాజిటివ్. సూపర్. నెక్స్ట్. సూపర్ డాన్సర్, ఓపెన్ అప్ అవర్ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ. నెక్స్ట్ ఫోటో. నెగటివ్స్ కూడా పాజిటివ్స్ లాగా చెప్పొచ్చు మీరు. చిన్నపిల్లల మనస్తత్వం, కోపం తొందరగా వచ్చేస్తుంది. హీరోయిన్స్ విషయంలో వాళ్ళకి ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా పిక్చర్ లో ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వడు చాలా మంది హీరోస్ లాగా. సో ఆయన సినిమాలోనే నాకు అన్ని మంచి క్యారెక్టర్స్, భైరద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, చాలా సినిమాలు చేస్తున్న ఆల్మోస్ట్ అన్ని హిట్. సూపర్. ఇంతటితో అయిపోయింది ఈ ఫోటో సెషన్స్. పాజిటివ్స్ విన్నాం, నెగటివ్స్ విన్నాం, చాలా విన్నాము. అండ్ ఇప్పుడు ఎంత మంది వస్తారో మా ఇంటికి కొట్టడానికి? అన్ని అన్ని మీరు స్వీట్ గా చెప్పారు, బికాస్ యువర్ అసోసియేషన్ వాళ్ళతో అంత బాగుండే కాబట్టి. అంటే వాళ్ళ గురించి మేము అందరం ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాం. సో ఏం ప్రాబ్లం కాదండి రోజా గారు, మీరు వచ్చారు, ఇంత టైం స్పెండ్ చేశారు, మాతో బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకున్నారు, మీ హస్బెండ్ కి ఐ లవ్ యూ చెప్పారు, వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ మా షోలో. ఆల్ దట్ వి విషెస్ మీరు ఇక్కడ కలవని, మమ్మల్ని వేరే ఏ షోలో కలవని, ప్రొఫెషనల్లీ పర్సనల్లీ ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి మెట్టు అలా ఎక్కుతూనే ఉండాలి. దర్ షుడ్ బి నో లుకింగ్ బ్యాక్ అని కోరుకుంటున్నాము. Thank you so much for being on Comedy Nights. Now let's end the show. Alright, so Roja garu vacharu kabatti maatram nunchi oka chinna gift hamper from Himalaya. Congratulations. This is it for today. Mali vache varam kalusukundam. Next Sunday ee celebrity ela entertain chestaro chudalante catch us on Comedy Nights. Bye everyone, good night. सखी चली तेने जाबिली तीरनी सुखाललो ती प्रिया चली राजशेखरा ओ सखी चली.